బజ్జమ్మక్క ఏం అక్క ఇంట్లో వచ్చినారు, రండి అక్క కూర్చుంది రండి. అమ్మ మీరు మొన్న ఆకులతో ఏదో తయారు చేసి మీ పొలంలో కొట్టారంట, అది మాకు కాస్త చెప్తారా? అవునక్క, నేను వావిలాకు కషాయం తయారు చేసి వాడుకున్నాము, మళ్ళీ తయారు చేసుకోవాలి. వావిలాకులతో కషాయం తయారు చేస్తున్నాను, మీరు కూడా చూద్దరు రండి అక్క. అక్క మీతో పాటు ఎవరన్నా వస్తే కూడా తీసుకొని రండి అక్క. అలాగేలేమ్మా, వెళ్ళొస్తాము. వావిలాకు కషాయానికి కావలసిన వస్తువులు 5 కేజీల వావిలాకు, 10 లీటర్ల నీరు, 100 గ్రాముల సర్ఫు లేదా సబ్బు పొడి. వావిలాకు కషాయం ఎలా తయారు చేయాలో చూద్దాం అక్క. అక్క 5 కేజీల వావిలాకును మెత్తగా దంచుకుందాం అక్క. మెత్తగా దంచుకున్న వావిలాకును ఏం చేయాలక్క? అక్క ఇలా మెత్తగా అయిన వావిలాకు ముద్దను ఒక కుండ తీసుకొని కుండలో 10 లీటర్ల నీరు తీసుకొని ఇది వావిలాకు కలిపి అరగంట సేపు ఉడికించాలక్క. అక్క కుండ తీసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాం అక్క. అక్క 10 లీటర్ల నీరు కుండలో పోసుకున్నాం అక్క. అక్క వావిలాకు ముద్దను నీళ్ళలో కలుపుకున్నాం అక్క. కుండ కింద మంట పెట్టి అరగంట సేపు ఉడికించుకుందాం అక్క. అక్క కుండపై మూత పెట్టుకోవాలక్క. అక్క ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కర్రతో కలుపుతూ ఉండాలక్క. అక్క అరగంట సేపు ఉడికిన కషాయాన్ని దించి చల్లార్చుకుందాం అక్క. ఈ చల్లార్చిన కషాయాన్ని ఏం చేయాలమ్మా? ఇలా చల్లార్చిన కషాయాన్ని ఒక పల్చటి గుడ్డ తీసుకొని వడగట్టుకోవాలక్క. అక్క ఇప్పుడు వావిలాకు కషాయం తయారైందక్క. ఈ కషాయం వల్ల ఉపయోగం ఏమిటక్క? ఈ వావిలాకు కషాయము పంటలపై వచ్చే రసం పీల్చే పురుగులు, శనగ పచ్చ పురుగులు, చిన్న దశలో ఉండే లద్దె పురుగులపై వాడుకోవచ్చు. అక్క ఈ కషాయం నిల్వ ఉండదు, తయారు చేసుకున్న రోజే పిచికారీ చేసుకోవాలక్క. అమ్మ ఈ కషాయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలమ్మా? ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలుపుకొని ఉదయం సాయంత్రం వేళల్లో పంటపై పిచికారీ చేసుకోవాలమ్మా. అక్క ఈ కషాయం ఎంత పొలానికి సరిపోతుంది? అక్క ఈ కషాయము 1 ఎకరానికి మాత్రమే సరిపోతుంది అక్క. ఇంతటి చక్కటి విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలక్క. ధన్యవాదాలక్క.